हाय वियर्स, गुड मॉर्निंग, वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन। इवाला 15th जून ट्यूसडे, वरल्ड का इंटरनेशनल मार्केट्स एला परफॉर्म चेसाई, मन मार्केट्स मीद इंपैक्ट चूपिंची अंशाले एंटी, टॉप बिजनेस हेडलाइंस एमुन्नायि ओकसारि चूद्दाम। मुंदुगा अमेरिकन मार्केट्स निन्न कोनुगोळ्ल मद्दतु बागा कनिपिंचिंदी, ओक दशलो रिकॉर्ड स्थायिकि मार्केट्स चेरुकुन्नप्पटिकी तर्वात कोद्दिगा प्रॉफिट बुकिंग मनं चूसाम। डाउ जोन्स 0.25% मेरे नष्टाल मुगिस्ते एस&पी 500 अंड नास्डाक रेंडु मंची लाभालनु नमोदु चेसायि। फेड मीटिंग उंदी, वाळ्ळ यूएस फेडरल रिजर्व मीटिंग उन्न नेपथ्यंलो मार्केट्स कास्त काशियस अप्रोच मोड्लो उन्नायि, एंदुकंटे वड्डी रेट्लकु संबंधिंचि, इन्फ्लेषन్ కి సంబంధించి ఫెడరల్ రిజర్వ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని బట్టి మార్కెట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయి అన్న ఉద్దేశంతో కొద్దిగా మార్కెట్స్ ఇక్కడ వెయిట్ అండ్ వాచ్ మోడ్ తో ఉన్నాయి। అందువల్ల నిన్న మార్కెట్స్ లో ఒక ఫ్లాట్ పాజిటివ్ బయాస్ ఉంది, బట్ ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనం చూసాం। నిన్న క్లోజ్ అయిన యూరోపియన్ మార్కెట్స్ లో ఒక మిక్స్డ్ ట్రెండ్ మనం చూస్తే, ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ లో నికాయ్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 1% దాకా గెయిన్స్ మనం ఏషియన్ మార్కెట్స్ లో నికాయ్లో చూస్తున్నాం। అటు బ్రెంట్ క్రూడ్ నానాటికి పెరుగుతోంది, ఇవాళ కూడా 1% దాకా పెరిగి 73.5 వరకు చేరుకోవడం మనం చూసాం। సో బ్రెంట్ క్రూడ్ $75 వరకు వెళ్ళొచ్చని చెప్పి నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో మనలాంటి ఎమర్జింగ్ కంట్రీస్కి, ఎకానమీస్కి ఇది నెగిటివ్ అవుతుంది। సో ఆయిల్ను కూడా చాలా క్లీన్గా వాచ్ చేస్తూ ఉండాలి। ఆయిల్ దాదాపు 2 ఇయర్స్ హైకి చేరుకుంది, 2 ఏళ్ల గరిష్ట స్థాయికి క్రూడ్ ఆయిల్ ధరలు మనకి చేరుకుంటున్నాయి। సో చాలా వరకు ఇది మనకి క్రూడ్ మీద ఆధారపడిన అనేక కంపెనీస్కి ఇది నెగిటివ్ అవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి। ఎస్పెషల్లీ పెయింట్ కంపెనీస్కి, ప్లాస్టిక్ రిలేటెడ్ కంపెనీస్కి ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ అయ్యే అంశం, దీన్ని మనం రాడార్లో పెట్టుకోవాలి। అటు గోల్డ్ చూస్తేనేమో కొద్దిగా $1,863 దగ్గర ట్రేడ్ అవుతుంది, అండ్ యుఎస్ 10 ఇయర్ బాండ్ ఈల్డ్స్ 1.5% బిలోనే ట్రేడ్ అవుతున్నాయి కన్సిస్టెంట్గా, ఇది ఒక పాజిటివ్ అంశం। క్రిప్టో కరెన్సీ మీద మళ్ళీ ఎలాన్ మస్క్ కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల $40,000 మార్క్ని క్రిప్టో కరెన్సీ క్రాస్ చేసింది, బట్ దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే జస్ట్ ఒక వ్యక్తి మాట్లాడుతున్న వ్యక్తి మాటల ఆధారంగా కరెన్సీ పెరుగుతోంది తగ్గుతోంది అంటే దీన్ని మనం ఫుల్ అందరూ కన్సిడర్ చేయలేం। అటు షిప్పింగ్ క్రైసిస్ ఒకటి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే చైనాలోని గాంగ్జూ ప్రాంతంలో అలాగే షెంజన్ ప్రాంతంలో మళ్ళీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం, అక్కడ కంటైన్మెంట్ జోన్స్ని చైనా ప్రకటించడం వల్ల షిప్పింగ్ క్రైసిస్ ఒకటి వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు అక్కడి నుంచి, ఎందుకంటే షిప్పింగ్ ఏరియా అది, అక్కడ మళ్ళీ కేసులు పెరగడం, కంటైన్మెంట్ జోన్ పెట్టడం వల్ల కంటైనర్స్కి మళ్ళీ ఇష్యూ వచ్చే అవకాశం ఉందని నాకు భయం కూడా ఉంది। సో అదర్ దాన్ దట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్ న్యూస్ ఏం లేదు। అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే సిపిఐ సోర్స్ టు 6 మంత్స్ హై, డబ్ల్యూపీఐ ఆల్సో అట్ రికార్డ్ పీక్, సో కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ మనకి ఇండెక్స్ ఫుల్ లెంత్లో 6 మంత్స్ గరిష్ట స్థాయికి చేరుకుంది, అటువైపు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా రికార్డ్ పీక్ మనం చేరుకోవడం చూసాం। సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ టైంలో కొద్దిగా ఇంటర్వ్యూని కాకుండా మేబీ గ్రోత్ను పరిగణలోకి తీసుకుని ఇక్కడ వడ్డీ రేట్ల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి। అండ్ మేజర్ న్యూస్ అదానీ గ్రూప్కి సంబంధించి, అదానీ గ్రూప్ నిన్న ఒక ప్రకటన చేసింది, సో అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తున్న 3 కంపెనీలు, అదానీ షేర్స్ను హోల్డ్ చేస్తున్న సదరు 3 కంపెనీల మీద ఎలాంటి ఫ్రీజ్ ఎన్ఎస్డిఎల్ విధించలేదు అని చెప్పి అదానీ గ్రూప్ ప్రకటించింది। అయితే ఎన్ఎస్డిఎల్ నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేకపోయినప్పటికీ ఎన్ఎస్డిఎల్కి తాము మెయిల్ పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన సమాచారం ఇది అంటూ అదానీ గ్రూప్ ఒకటి ప్రకటన విడుదల చేసింది। అందువల్ల నిన్న మార్నింగ్ ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ ఉందో అది కొద్దిగా తగ్గి మేబీ మధ్యాహ్నం తర్వాత కొద్దిగా షేర్స్ రికవర్ అయితే అయ్యాయి। స్టిల్ ఇంకా ఎన్ఎస్డిఎల్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ రాకపోయినప్పటికీ మార్కెట్ దీన్ని ఒక పాజిటివ్గా తీసుకునే అవకాశం అయితే ఉంది, మేబీ ఇవాళ అదానీ గ్రూప్ స్టాక్స్లో మళ్ళీ కొద్దిగా పాజిటివిటీ రావచ్చు, ఏదేమైనా నిప్పు లేదే పొగ రాదు అన్నట్టుగా కొద్దిగా ఈ గ్రూప్ స్టాక్స్తో మనం అప్రమత్తంగా ఉండడమే మంచిది। అండ్ ఎన్హెచ్ఐ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఇన్ విట్ సైజ్, ఓకే, అండ్ సెబీ మే పుట్ ఫ్రేమ్వర్క్ ఇన్ ప్లేస్ టు అలో స్పాక్ లిస్టింగ్ ఇన్ ఇండియా, సో స్పాక్ లిస్టింగ్ యుఎస్లో పాపులర్ అవుతుంది, ఇప్పుడు ఇండియాలో కూడా సెబీ దీన్ని మీద పరిగణలోకి తీసుకుంటుంది, దీని మీద కొన్ని రెగ్యులేటరీ ఇష్యూస్ని, కొన్ని స్ట్రక్చర్స్ని క్లారిఫై చేసే పనిలో ఉంది। అండ్ అదానీ గ్రూప్ ఎబిటా గ్రోస్ 22% ఇన్ FY21, సో అదానీ గ్రూప్ నిన్న ఒక ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఒక మీడియా స్టేట్మెంట్ విడుదల చేసింది, దాని ప్రకారం అదానీ గ్రూప్ ఎబిటా 22% పెరగబోతోంది, అండ్ పెరిగి 32,300 కోట్ల రూపాయల మార్క్కి చేరింది అని చెప్పి వెల్లడించింది। ఓకే, అదానీ పోర్ట్స్ ఆల్మోస్ట్ 11-12% గ్రోత్, కార్గో వాల్యూమ్ గ్రోత్ ఉంది, అదానీ గ్రీన్ ఎనర్జీ ఆపరేషనల్ కెపాసిటీ కూడా బాగా పెరిగిందని చెప్పి, సో వివిధ
విభాగాలు వివిధ సెగ్మెంట్స్లో పర్ఫార్మెన్స్కి సంబంధించి అదాని గ్రూప్ ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేసింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అదాని గ్రూప్ని ట్రాక్ చేస్తున్న అనలిస్టుల సంఖ్య బాగా తక్కువ. సాధారణంగా ఒక పెద్ద గ్రూప్లో ఇన్ని కంపెనీస్ ఉంటే, ఎందుకంటే ఏషియాలోనే టాప్ టూ టాప్ త్రీ ప్లేస్లో గౌతమ్ అదాని ఉన్నారు, అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్స్గా కూడా ఆయన ఉన్నారు. బట్ అలాంటి కంపెనీస్ అనలిస్ట్లు ఎందుకు ట్రాక్ చేయట్లేదు అంటే దానికి స్పెసిఫిక్ రీజన్ మనం ఏం చెప్పలేము. ఎందుకంటే పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయి, బట్ ఒక కన్సిస్టెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ అనూహ్యంగా ఈ స్థాయిలో స్టాక్స్ పెరగడము, లాభాలను ఇవ్వడము, ఫిజికల్గా ఏ కంపెనీ మనకి ఏది కనిపించకుండా జస్ట్ వర్చువల్గా స్టాక్స్ పెరిగిపోతుండడాన్ని ఏ అనలిస్ట్ కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అదాని పోర్ట్స్ మినహా అదాని గ్రూప్ స్టాక్స్లో ఏ స్టాక్స్ని కూడా పెద్దగా అనలిస్ట్ కమ్యూనిటీ ట్రాక్ చేయట్లేదు. అది ఆశ్చర్య కలిగించే విషయం. సో ఇంకా రిటైల్ ఇన్వెస్టర్స్ మీ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవాలి. దీని మీద అధిక వ్యాఖ్యలు చేయడం కూడా పెద్దగా ప్రయోజనం ఉండే అంశం కనిపించట్లేదు. అమర్ రాజా టు బెట్ బిగ్ న్యూ ఏజ్ బ్యాటరీస్. సో అమర్ రాజాలో కొద్దిగా కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ కూడా జరిగింది. గల్లా రామచంద్ర నాయుడు గారు చైర్మన్గా ఉన్న ఆయన ఇప్పుడు వైదొలగబోతున్నారు. ఆయన స్థానంలో జయదేవ్ గల్లా గారు సీఈఓ అండ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అలాగే ఇంక్రిమెంట్ ప్రస్తుతం సీఈఓగా ఉన్న విజయానంద్ సముద్రాల గారు ఈ న్యూ ఏజ్ బిజినెస్కి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అండ్ నెక్స్ట్ జనరేషన్ గల్లా రామచంద్ర నాయుడు గారి మనవలు హర్షవర్ధన్ గౌరినేని, విక్రమాదిత్య గౌరినేని వీళ్ళిద్దరూ కూడా కంపెనీ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు. న్యూ ఏజ్ ఎనర్జీ బిజినెస్ అని ఇప్పుడు కంపెనీ మాట్లాడుతోంది, లిథియం అయాన్కి సంబంధించి బ్యాటరీస్లో. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడిచే అవకాశం ఉంది కాబట్టి ఈ టైంలో బ్యాటరీస్ మీద చాలా ఫోకస్ అవసరం ఉంటుంది. అండ్ రాబోయే 2 ఏళ్లలో ఈ కొత్త ఎనర్జీ టెక్నాలజీస్ మీద $2 బిలియన్ వరకు ప్లాన్ చేస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. అండ్ దీనికి తోడు పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏదైతే ప్రభుత్వం ఈ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ మీద ఇచ్చిందో ఈవీస్ కోసం, ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ మార్కెట్ కోసం, దానిలో కూడా అప్లై చేసి లాభం పొందుతామని చెప్పి అమర్ రాజా బ్యాటరీస్ వెల్లడించింది. సో దీన్ని కూడా మన రాడార్లో ఉంచుకోవడం మంచిది లాంగ్ టర్మ్ కోసం. కాకపోతే ఏంటంటే ఎక్సైడ్తో పోలిస్తే అమర్ రాజా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇతర పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త వెనుకబడి ఉంది అన్నట్టు ఇది ఉంది. అండ్ దీనికి తోడు ఫుల్ లెంత్లో కూడా పర్ఫార్మెన్స్ 2 కంపెనీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో బెటర్ వీటిని రాడార్లో ఉంచుకొని, ఎందుకంటే డియోపోలీ ఇందులో ఈ బిజినెస్లో వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి 2 కంపెనీలు మాత్రమే ఉన్నాయి, వీటి మనం రాడార్లో ఉంచుకొని పిక్ చేసుకోవడం మంచిది. అలాగే ఇంకా దొడ్ల డైరీకి సంబంధించి, సో దొడ్ల డైరీ సంబంధించిన మేనేజ్మెంట్తో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. సాధారణంగానే మిల్క్ బిజినెస్ అంటేనే కొద్దిగా మార్జిన్స్ బాగా తక్కువ ఉండే వ్యాపారం ఇది. ఇప్పటివరకు ఇన్వెస్టర్స్కి పెద్దగా రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ఈ బిజినెస్లో. సో కొద్దిగా మనం వెయిట్ అండ్ వాచ్ మోడ్తో తీసుకుందాము. బట్ పెద్ద కంపెనీస్ ఆల్రెడీ టీపీజీ లాంటివి ఇన్వెస్ట్ చేస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఒకసారి కన్సిడర్ చేయొచ్చు మనం. బట్ ఇంకో విషయం ఏంటంటే ఓఎఫ్ఎస్ ఒక కంపెనీకి 50 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది, మిగిలినదంతా కూడా ప్రమోటర్స్ ఓఎఫ్ఎస్ ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కాబట్టి జస్ట్ విల్ వెయిట్ అండ్ వాచ్. వీలైతే సింగిల్ లాట్స్లో కొద్దిగా అప్లై చేసుకోవడం మంచిది, బట్ లిస్టింగ్ గెయిన్స్ అద్భుతంగా వస్తాయని మాత్రం అయితే దీనిలో ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగే ఆయిల్ 2 ఏళ్ళు గరిష్ట స్థాయికి చేరుకుంది, ఇదొక అంశం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్గా కూడా మళ్ళీ డిమాండ్ పెరుగుతోంది, గ్లోబల్ రికవరీ అంతర్జాతీయంగా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అంశాలకి మనం చూడాలి. సిప్ ఏయుఎం, సిప్లో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. మే నెలలో 4.7 లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఈ మార్కెట్స్లోకి వస్తుంది. సిప్ ఈక్విటీ ఫండ్స్ 7 ఏళ్ల కాలంలో దాదాపు 26 నుంచి 56% దాకా రిటర్న్స్ ఇవ్వడం కూడా సో చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ని ఆకర్షించే అంశంగా కనిపిస్తోంది. సో ఈ కిట్టీ పెరిగే కొద్దీ, ఈ మనకి ఖజానా ఏదైతే నెల నెల వచ్చే స్టడీ ఫ్లోస్ పెరిగే కొద్దీ మార్కెట్స్కి వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి మార్కెట్ ఏదైనా పడుతున్నప్పుడు క్వాలిటీ స్టాక్స్ని పిక్ చేసుకునేందుకు వాళ్ళ ఫుల్ లెంత్ వాళ్ళ దగ్గర పాకెట్స్, డీపర్ పాకెట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఈ దీన్ని మనం చాలా వెల్కమింగ్ మూవ్గా చెప్పుకోవాలి. రీటైల్ ఇన్వెస్టర్స్ ఎంతమంది వస్తే మార్కెట్స్లోకి అంత బెనిఫిట్గా ఉంటుంది, మార్కెట్స్ మరింతగా పైకి వెళ్ళడానికి అంత ప్రొఫెషనల్గా కూడా నడిచేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇట్స్ ఎ వెల్కమింగ్ మూవ్. అండ్ పరోక్షంగా హెచ్డిఎఫ్సి ఏఎంసీ లాంటివి, ఆర్నామ్ లాంటివి, నిపాన్ ఏఎంసీ లాంటివి సో లాభపడే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటిని కూడా మనం రాడార్లో లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన స్టాక్స్గా చెప్పుకోవాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్
ఈ మధ్యకాలంలో కొత్తగా కొనుగోలు చేసిన స్టాక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ అండ్ ఆయిల్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో ఓల్టాంప్ ఐసిఐసిఐ సెక్యూరిటీ సారీ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ ఏమో ఓల్టాంప్ ట్రాన్స్ఫార్మర్స్ని, హెచ్డిఎఫ్సి ఏమో విఐపి ఇండస్ట్రీస్ ఇన్ఫోఎడ్జ్ అశోక్ లేలాండ్ని, నిప్పాన్ ఇండియా కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ని, యూటీఐ అవంతి ఫీడ్స్ ఎల్ఎండ్టి ఫినాన్షియల్ హోల్డింగ్స్ని, యాక్సిస్ అతుల్ లారస్ ల్యాబ్స్ జమ్నా ఆటో ఇండస్ట్రీస్ని తాజాగా కొనుగోలు చేసింది. సో కంప్లీట్ ఎగ్జిట్ అయిన వాటిలో ఆగ్రోటెక్ ఫుడ్స్ ఒకటి, గార్డెన్ రిచ్, టాటా కెమికల్స్, ఆస్ట్రా మైక్రో, ఈజీ ట్రిప్ ప్లానర్స్, ఆల్కెమ్ ల్యాబ్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్, ఐఆర్సీటీసీ, బాటా, అపోలో టైర్స్, అశోక్ లేలాండ్ అండ్ స్టాక్స్ ఉన్నాయి. వీటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బిజినెస్ స్టాండర్డ్ సంబంధించి. ఇక పిరమల్ డిహెచ్ఎఫ్ఎల్ మెర్జర్ అలా ఈ లాంగ్ రోడ్. సో పిరమల్ డిహెచ్ఎఫ్ఎల్కి సంబంధించి ఇప్పుడు చాలామంది డిహెచ్ఎఫ్ఎల్ షేర్ హోల్డర్స్ పరిస్థితి ఏంటి, అగమ్య గోచరంగా ఉంది, షేర్స్ తమ దగ్గర ఇరుక్కుపోయాయి, అటు బీఎస్సీ ఎన్ఎస్సీలో ట్రేడింగ్ జరగట్లేదు, మళ్ళీ స్టాక్స్ ఎప్పుడైనా ట్రేడ్ అవుతాయా, అసలు ఇవి వీటిని కొనేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని ఒక ఆందోళన అయితే ఉంది. ప్రస్తుతానికి పిరమల్ ఉన్న ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్స్ విలువ సున్నా స్థాయిలో కట్టే, అంటే వాటికి ఏమి విలువ లేదన్నట్టుగానే చెప్పి ఆ స్టా పిరమల్ డిహెచ్ఎఫ్ఎల్ని కొనుగోలు చేసింది, అక్వైర్ చేసుకుంది. అయితే ఇప్పుడు 63 మూన్స్ లాంటి కంపెనీస్ అండ్ కొన్ని కంపెనీస్ ఎవరైతే బకాయి పడి ఉన్నారో ఆ క్రియేటర్స్ అంతా కూడా బాధ్యత ఇప్పుడు డిహెచ్ఎఫ్ పిరమల్దే అవుతుంది. ఎందుకంటే కంపెనీ కొనుగోలు చేసింది, ఆస్తులను కొనుగోలు చేయడం ఒకటే సరిపోదు, అప్పులు కూడా బాధ్యత స్వీకరించాలని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మేబీ మరింత లీగల్ బ్యాటిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది పిరమల్. బట్ రీటైల్ షేర్ హోల్డర్ల పరిస్థితిని కానీ రీటైల్ షేర్ హోల్డర్లు ఎవరినూ పట్టించుకునే దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. మేబీ డిహెచ్ఎఫ్ఎల్ షేర్ హోల్డర్స్ ఎవరన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు కూడా ఆ ఇంప్లాయిడ్ అవుతే ఈ కేసులో కొద్ది గొప్ప ప్రయోజనం ఉంటే ఉండొచ్చేమో. బట్ దానికైతే ఎక్కడ స్కోప్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా చట్టబద్ధ సంస్థలన్నీ ఎన్సిఎల్టీ లాంటివి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ మెర్జర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సో రీటైల్ ఇన్వెస్టర్స్కి చివరికి మొండి చేయి మాత్రమే కనిపించే అవకాశం అయితే ఉంది. సో అది ఇప్పటిదాకా ఉన్న ప్రధానమైన అంశాలు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.